मुनुगोडु उप एन्निक नेपथ्यंलो भारी बहिरंग सभल निर्वहणकु राजकीय पार्टीलु रंगं सिद्धं चेस्तुन्नायि। कानी बहिरंग सभल कोसं स्थलं दोरकडं राजकीय पार्टीलकु सवालुगा मारिंदि। दोरिकिन स्थलान्नि जनवरी वरकु रैतुलतो अग्रिमेंट्लु चेसुकुंटुन्नारु। इक मरिंत समाचारान्नि मा प्रतिनिधि विजय भास्कर अंदिस्तारु। उप एन खरार प्रधान राजकीय पार्टी प्रजल्लोकि वेल्लेंदुकु निर्णयिंचुकुन्नायि। ई नेपथ्यंलो नियोजकवर्गंलो भारी बहिरंग सभल एर्पाटु చేసే దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తా ఉన్నాయి। 20వ తేదీన అధికార టిఆర్ఎస్ పార్టీ 21వ తేదీన బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభలు మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించాలని ఇప్పటికే తేదీలు ఖరారు చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని ప్రస్తుతం మనం రిజల్ట్స్ లో చూడొచ్చు। టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి రేపు జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు చకచక జరుగుతున్న పరిస్థితి ఉంది। భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి పార్టీ విధానాలను ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని కూడా రాజకీయ పార్టీలు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలోనే 20వ తేదీన అధికార టిఆర్ఎస్ పార్టీ 21న బీజేపీ మునుగోడు మండల కేంద్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తా ఉన్నాయి। దాదాపుగా 2 లక్షల వరకు జనసమీకరణ చేయాలని జనసమీకరణపైన రాజకీయ పార్టీలు దృష్టి సారించడంతో భారీ ఈ రెండు బహిరంగ సభలకు ప్రాధాన్యత ఏర్పడింది। ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభలకు కావాల్సిన స్థలం దొరకడం మాత్రం రాజకీయ పార్టీలకు చాలా ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు। దాదాపుగా జనసమీకరణ దృష్టిలో పెట్టుకొని 30 ఎకరాలకు పైబడి స్థలాన్ని రాజకీయ పార్టీలు సేకరించడం కొంత వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి। జూన్ జూలైలో సమృద్ధిగా వర్షాలు పడటంతో రైతులంతా కూడా తమ పంట పొలాలను వేసుకున్న పరిస్థితి ఉంది। చాలా మంది చాలా చోట్ల స్థలం ఎంపిక చేసినప్పటికీ కూడా అక్కడ పంట పొలాలు వేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభల నిర్వహణకు చాలా మంది రైతులు తమ సాగు భూమిని ఇవ్వడానికి నిరాకరించారు। ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో 6 మండలాలలో చాలా ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించినప్పటికీ కూడా రైతులు స్థలాలు ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలోనే భారీగా ఎకరానికి 60,000 వరకు డబ్బులు చెల్లిస్తామని రాజకీయ పార్టీలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు మునుగోడు మండల కేంద్రంలో ఇటు బీజేపీకి కావచ్చు టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు వ్యవసాయ భూములు ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చిన పరిస్థితి మనం వీడియోస్లో చూడొచ్చు। 30 ఎకరాల పైబడిన భూమిని ఈ టీఆర్ఎస్ పార్టీ రైతు దగ్గర నుంచి తీసుకుంది। ఆ రైతు ఇప్పటికే అక్కడ పంటలు వేశారు। పత్తితో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్న పరిస్థితి ఉంది। ఇక సభకు భూమి ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు పార్కింగ్ కావచ్చు సభాస్థలికి కావచ్చు జనం నిలబడేందుకు కావాల్సిన సభన అదంతా కూడా చదును చేస్తున్న పరిస్థితి ఉంది। చదును చేస్తున్న పరిస్థితి మనం వీలర్స్లో జేసీబీలు ఫొక్టైనర్తో ఇంతవరకు ఉన్న పంట అంతా కూడా తొలగించి ఆ స్థానంలో ఇతర వేరే మట్టిని పోసి బహిరంగ సభలకు అనుగుణంగా సభాస్థలిని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది। రైతులకి జనవరి వరకు ఎలక్షన్ ఎప్పుడు జరిగే దానిపై క్లారిటీ లేదు। ఫిబ్రవరి 8 లోపు ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జనవరి వరకు రైతు దగ్గర తీసుకున్న భూమి తమ అధీనంలో ఉండే విధంగా రైతుతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ భూమిని అంతా కూడా తమ అధీనంలోకి తీసుకొని చదును చేస్తున్న పరిస్థితి ఉంది। ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే దానిపై క్లారిటీ లేదు కాబట్టి జనవరి చివరి వరకు ఆ భూమి ఏదైతే రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీలు రైతు దగ్గర నుంచి తీసుకున్నారో ఆ భూమి తమ అధీనంలోనే ఉండే విధంగా రైతుతో అగ్రిమెంట్ చేసుకొని ఈరోజు 20వ తేదీ 21వ తేదీ బహిరంగ సభలతో పాటు తర్వాత జరిగే బహిరంగ సభలు కూడా ఇక్కడే నిర్వహించేందుకు వీలుగా ఆ భూమిని తమ ఆధీనంలో ఉంచుకునే విధంగా రాజకీయ పార్టీలు అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది। దాదాపుగా దీనికి సంబంధించి ఒక 60,000 వరకు రైతులకు చెల్లించినట్టు కూడా మనకు తెలుసు। ఓవరాల్గా ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బహిరంగ సభ వేదికల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు రాజకీయ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో మునుగోడులో రాజకీయం వేడెక్కించిందని చెప్పచ్చు। కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ NTV నల్గొండ జిల్లా।